హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ సీజన్ ఐపీఎల్లో స్ట్రాంగ్ ఇండియన్ ప్లేయర్స్ ఉన్న టీమ్స్ ఏవో ర్యాంకింగ్స్ వైజ్ గా తెలుసుకుందాం. ఇక మన ఛానల్లో టీమ్ కంపారిజేషన్ వీడియోస్, టీమ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ అండ్ డైలీ ఐపీఎల్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. మీరు ఆ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక ఈ లిస్ట్ లో నెంబర్ 10 ఢిల్లీ క్యాపిటల్స్. ఇక ఈ సీజన్ ఐపీఎల్ లో మిగతా టీమ్స్ తో పోల్చుకుంటే బెటర్ ఇండియన్ ప్లేయర్స్ అయితే వీళ్ళ స్క్వాడ్ లో లేరు. ఆఫ్ కోర్స్ వీళ్ళ దగ్గర రిషబ్ పంత్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, పృథ్వీ షా ఇలాంటి క్రెడిబిలిటీ ప్లేయర్స్ ఉన్నా గానీ బట్ వీళ్ళని తప్పిస్తే చెప్పుకోదగ్గ ఇండియన్ ప్లేయర్స్ అయితే లేరు. మరి గతంలో చూసుకుంటే వీళ్ళ దగ్గర శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్ ఇలాంటి స్టార్ ప్లేయర్స్ అయితే ఉండేవాళ్ళు. కానీ ప్రెజెంట్ చూసుకుంటే అలాంటి ఇండియన్ కోర్ ని ఢిల్లీ టీం మిస్ అయిందనే చెప్పాలి. ఎనీవేర్ వీళ్ళ దగ్గర కూడా ముఖేష్ చౌదరి, ప్రవీణ్ దుబే, ఖలీల్ అహ్మద్, విక్కీ ఓస్టెల్ అండ్ కుమార్ కుసాగరా ఇలాంటి టాలెంటెడ్ ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. మరి వీళ్ళని బాగా ట్రైన్ చేసుకుంటే గనక ఫ్యూచర్ లో వీళ్ళే స్టార్ ప్లేయర్స్ గా ఎదిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఈ లిస్ట్ లో నంబర్ 9 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే లిస్ట్ లో ఆర్సీబీ పేరు బాటమ్ లో ఉండడం కొంత షాకింగ్ గా ఉన్నా గానీ బట్ ఇదే రియాలిటీ. ఎందుకంటే గత కొన్నేళ్ళుగా ఆర్సీబీ టీం కొంతమంది ప్లేయర్స్ పైన మాత్రమే డిపెండ్ అయితే వస్తుంది. అంటే వీళ్ళ స్క్వాడ్ లో ఎంత మంది ప్లేయర్స్ ఉన్నా గానీ బట్ వీళ్ళ మాత్రం లిమిటెడ్ గా 4-3 ప్లేయర్స్ పైనే ప్రతి ఏడాది కూడా డిపెండ్ అయితే వస్తుంటారు. లాస్ట్ సీజన్ లో కూడా ఆర్సీబీ టీమ్ లో ఇండియన్ ప్లేయర్స్ అయిన విరాట్ కోహ్లీ అండ్ మహమ్మద్ సిరాజ్ వీళ్ళిద్దరు మాత్రమే పర్ఫామ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ ఏడాది కూడా ఆర్సీబీ టీమ్ లో చెప్పుకోదగ్గ ఇండియన్ ప్లేయర్స్ అయితే లేరు. మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే విరాట్ కోహ్లీ, రజిత్ పడిదర్, దినేష్ కార్తిక్, కరణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్, ఎస్ దయాల్ ఈ ప్లేయర్స్ ని తప్పిస్తే మరి వీళ్ళ స్క్వాడ్ లో చెప్పుకోదగ్గ ఇండియన్ ప్లేయర్స్ అయితే లేరు. ఈ లిస్ట్ లో నంబర్ 8 పంజాబ్ కింగ్స్. అయితే పీబీకే టీమ్ దగ్గర మరీ స్టార్ ఇండియన్ ప్లేయర్స్ కాకపోయినా కూడా లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో కొంతమంది ఇండియన్ ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేయడంతో వీళ్ళ ఇండియన్ కోర్ డిపార్ట్మెంట్ కొంత స్ట్రాంగ్ అయిందని చెప్పాలి. మరి పీబీకే టీమ్ లో ఇంపార్టెంట్ ఇండియన్ ప్లేయర్స్ వచ్చేసి శిఖర్ ధవన్, రాహుల్ చహర్, హర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, అథర్వ టైడే, జితేష్ శర్మ, ప్రభుసిమ్రన్ సింగ్ అండ్ హర్ప్రీత్ బర్, ఇంకా చాలా మంది ప్లేయర్స్ అయితే ఉన్నారు. దీంట్లో ఎవరు కూడా స్టార్ డమ్మున్న ఇండియన్ ప్లేయర్స్ అయితే కారు. శిఖర్ ధవన్ ని తప్పిస్తే మిగతా ప్లేయర్స్ అంతా వాళ్ళ పర్ఫార్మెన్స్ ద్వారానే గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. ప్రజెంట్ పంజాబ్ టీమ్ లో స్టార్ ప్లేయర్స్ లేకపోయినా కూడా వీళ్ళకున్న యంగ్స్టార్స్ ఫ్యూచర్ లో స్టార్ ప్లేయర్స్ గా ఎదిగే అవకాశాలు అయితే లేకపోలేదు. ఇక ఈ లిస్ట్ లో నంబర్ 7 కలకత్తా నైట్ రైడర్స్. అయితే ప్రెజెంట్ కలకత్తా టీమ్ దగ్గర వెల్ బ్యాలెన్స్డ్ ఇండియన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. వీళ్ళ దగ్గర శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, రింకు సింగ్, మనీష్ పాండే, అనుకుల్ రాయ్, వెంకటేష్ అయ్యర్, శ్రీకర్ భరత్, హర్షత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, చేతన్ సకరియా ఇలాంటి ఇండియన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. మరి దీంట్లో ఫేమ్ ఉన్న ఆటగాళ్ళు ఉన్నారు, ఫేమ్ లేని ఆటగాళ్ళు కూడా ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళ స్క్వాడ్ లో పెద్దగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ అయితే లేరు. నితీష్ రాణా, శ్రేయస్ అయ్యర్ అండ్ మనీష్ పాండే ఈ ముగ్గురిని విడిచిపెట్టేస్తే మిగతా ప్లేయర్స్ అంతా కూడా యంగ్స్టార్సే. ఇక ఈ లిస్ట్ లో నంబర్ 6 లక్నో సూపర్ జైంట్స్. అయితే వీళ్ళు ఐపీఎల్ లోకి వచ్చాక మొదటి 2 సీజన్స్ లో కన్జిక్యూటివ్ గా ప్లేఆఫ్స్ కి వెళ్లారంటే దాంట్లో వీళ్ళ ఇండియన్ కోర్ డిపార్ట్మెంట్ భాగస్వామ్యం ఎంత ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ 2 ఇయర్స్ లో వీళ్ళు ఇండియన్ ప్లేయర్స్ పైన దట్టు ఆల్రౌండర్స్ పైన చాలా ఫోకస్ పెట్టడం అయితే జరిగింది. మరి ప్రెజెంట్ వీళ్ళ టీమ్ లో ఇండియన్ ప్లేయర్స్ వచ్చేసి దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్, ఆయుష్ బదోని, కునాల్ పాండ్యా, దీపక్ కుడా, కృష్ణప్ప గౌతమ్, యుద్వీర్ చరక్, శివం మావి, రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా, మోయిస్ ఖాన్ ఇంకా చాలా మంది ఇండియన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ఇండియన్ సీనియర్ పేసర్ మిస్ అయినప్పటికీ ఓవరాల్ గా ఎల్ఎస్జి ఇండియన్ ప్లేయర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇక ఈ లిస్ట్ లో నంబర్ 5 సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే 2021 ఐపీఎల్ వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కేవలం ఫారెన్ ప్లేయర్స్ పైన మాత్రమే డిపెండ్ అయితే ఉండేవాళ్ళు. కానీ 2022 ఐపీఎల్ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మంచి ఇండియన్ ప్లేయర్స్ ని బిల్డ్ చేస్తూ వస్తున్నారు. వేళ ఇండియన్ ప్లేయర్స్ నుండి పెద్దగా పర్ఫార్మెన్స్ లేకపోయినా కూడా ఓవరాల్ గా సన్ రైజర్స్ టీమ్ లో మంచి ఇండియన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇక వేళ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే రాహుల్ త్రిపాఠి, మాయంక్ అగర్,
अग्रवाल, भुवनेश्वर कुमार, शाहबाज अहमद, अभिषेक शर्मा, वाशिंगटन सुंदर, टी नटराजन, मयंक मार्कंडे, उमरान मलिक, जयदेव उनादकट, अब्दुल समद एंड आकाश सिंह इलांटि टैलेंटेड प्लेयर्स वेल स्क्वाड लो उन्नारु। वेलंता परफॉर्म चेस्ते सनराइजर्स इंडियन कोर डिपार्टमेंट चाला बलंगा उंटुंदी। इक ई लिस्ट नंबर 4 गुजरात टाइटन्स। इक जीटी टीम योक्क इंडियन प्लेयर्स वच्चेसी शुभमन गिल, अभिनव मनोहर, साई सुदर्शन, विजय शंकर, राहुल तेवातिया, मोहम्मद शमी, वृद्धिमान साहा, आर साई किशोर, मोहित शर्मा, उमेश यादव एंड कार्तिक चागी इलांटि क्वालिटी इंडियन प्लेयर्स गुजरात टीम लो उन्नारु। मोस्ट इंपोर्टेंटली वेल टीम लो शुभमन गिल एंड मोहम्मद शमी प्रेजेंट टीम इंडिया कूडा आडुतुन्नारु। अयिते वेल टीम लो अभिनव मनोहर गानी, साई सुदर्शन गानी, विजय शंकर, राहुल तेवातिया, సో ఇలాంటి ఆటగాళ్ళకంతా చాలా టాలెంట్ అయితే ఉంది. అండ్ ఈసారి ఆప్షన్ లో వీరు షారుఖ్ ఖాన్ లాంటి మంచి ప్లేయర్ ని కూడా బై చేయడం అనేది జరిగింది. ఓవరాల్ గా ఈ ఏడాది జీటీ టీమ్ కి స్ట్రాంగ్ ఇండియన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇక నంబర్ 3 రాజస్థాన్ రాయల్స్. ఇక ఆర్ఆర్ టీమ్ విషయానికి వచ్చేస్తే బిఫోర్ ఐపీఎల్ 2022 ఆఫ్టర్ ఐపీఎల్ 2022 ఎందుకంటే 2022 ఐపీఎల్ తర్వాత వీళ్ళ జాతకమే మారిపోయింది. దీనికి కారణం వాళ్ళ ఆక్షన్ లో తీసుకున్న ప్లేయర్స్ అనే చెప్పాలి. ఆక్షన్ లో మంచి ప్లేయర్స్ అయిన యుజవేంద్ర చహల్, రవిచంద్రన్ అశ్విన్, ఎస్ఎస్వి జైస్వాల్, నవదీప్ సైని, ప్రసీద్ కృష్ణ ఇలాంటి మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ ని కొనడంతో వీళ్ళ ఇండియన్ కోర్ డిపార్ట్మెంట్ చాలా బలపడిందని చెప్పాలి. లాస్ట్ సీజన్ లో ధ్రువ్ జోవల్ కూడా వెలుగులోకి రావడంతో వీళ్ళ బలం మరింత పెరిగిందని చెప్పాలి. అలానే ఆవిష్ ఖాన్ ని కూడా ఈసారి వీళ్ళు ట్రేడింగ్ ద్వారా తీసుకున్నారు. ఓవరాల్ గా ఆర్ఆర్ టీమ్ ఇండియన్ డిపార్ట్మెంట్ అయితే చాలా బలంగా కనిపిస్తుంది. ఈ లిస్ట్ లో నంబర్ 2 చెన్నై సూపర్ కింగ్స్. అయితే సిఎస్కే టీమ్ లో ప్రతి సీజన్ లో కూడా టాలెంటెడ్ ప్లేయర్స్ వెలుగులోకి వస్తుంటారు. మిగతా టీమ్స్ లో ఫామ్ తప్పిన ప్లేయర్స్ అంతా సిఎస్కే టీమ్ లోకి వచ్చాక స్టార్స్ అయ్యారని చెప్పాలి. ఆ విధంగా వచ్చిన మోయిన్ అలీ, అజింక్య రహానే, శివం డూబే ఇంకా చాలా మంది ప్లేయర్స్ ప్రజెంట్ సిఎస్కే స్క్వాడ్ లో ఇంపార్టెంట్ ప్లేయర్స్ గా ఉన్నారు. ప్రస్తుతం సిఎస్కే స్క్వాడ్ లో ది అల్టిమేట్ ఇండియన్ కోర్ డిపార్ట్మెంట్ లైక్ మహేంద్ర సింగ్ ధోని, అజింక్య రహానే, రుతురాజ్ గైక్వాడ్, షేక్ రషీద్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, శివం డూబే, దీపక్ చహర్, ముఖేష్ చౌదరి, తుషార్ దేశ్ పాండే, షార్దుల్ ఠాకూర్ ఇంకా చాలా మంది ఇండియన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఎంత చిన్న ప్లేయర్ అయినా కూడా సిఎస్కే టీమ్ లో ఆడాక ఆ ప్లేయర్ స్టార్ అవ్వక తప్పదు. ఆ విధంగా ధోని కెప్టెన్సీ ఉంటుంది. రాయన్ చెక్కి శిల్పం చేసినట్టు ధోని కూడా ప్లేయర్స్ ని సానబెట్టి స్టార్స్ అయితే చేస్తుంటాడు. ఇక ఈ లిస్ట్ లో నంబర్ 1 ముంబై ఇండియన్స్. అయితే ప్రపంచంలో ఏ మూల టాలెంట్ ఉన్నా గానీ ఆ టాలెంట్ ని బయట పెట్టే సత్తా ముంబై ఇండియన్స్ టీమ్ లో ఉంటుంది. ఆ విధంగా ప్లేయర్స్ ని గుర్తించి ఆ ప్లేయర్స్ ని స్టార్ చేయడంలో ముంబై కూడా ముందంజలోనే ఉంటుంది. ఆ విధంగా వచ్చిన వాళ్ళలో ప్రస్తుత స్టార్ ప్లేయర్స్ అయిన హార్దిక్ పాండ్యా గానీ, జస్ప్రీత్ బుమ్రా గానీ ఇంకా చాలా మంది ప్లేయర్స్ అయితే ఉన్నారు. అయితే లాస్ట్ 2 సీజన్స్ నుండి ముంబై ఇండియన్స్ టీమ్ ఫారెన్ ప్లేయర్స్ పైన పెద్దగా డిపెండ్ అయితే కావట్లేదు. ఓన్లీ వీళ్ళు ఇండియన్ ప్లేయర్స్ పైనే ఫోకస్ చేస్తూ ప్లేయింగ్ లెవెల్ లో కూడా మాక్సిమం ప్లేయర్స్ ని ఇండియన్స్ నే ఆడిపిస్తున్నారు. ఇక ఎంఐ టీమ్ యొక్క ఇండియన్ ప్లేయర్స్ విషయానికి వచ్చేస్తే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, విష్ణు వినోద్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నెహల్ వదిరా, శ్రేయస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా అండ్ ఆకాశ్ మాధవల్. ఇక ఈ సీజన్ ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియన్ కోర్ డిపార్ట్మెంట్ ఎంఐ టీమ్ కే ఉంది. ఆ విధంగా వీళ్ళ టీమ్ లో ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఓవరాల్ గా ఎంఐ టీమ్ లో ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ అండ్ యంగ్ ఇండియన్ టాలెంటెడ్ తో మంచి ఇండియన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. మరి ఇది గైస్ ఇవాల్టి వీడియో. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.